రాత్రిలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. తల్లి, మీరందరూ గుర్తు పెట్టుకోవాలి, ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమం పరిచయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గసి నందమూరి తారక రామారావు గారు 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చారు, 50 రూపాయలకి హాస్పార్ మోటార్ అందించారు, మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పసుపు కుంకుమ అందించారు, దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ స్టవ్ ఇచ్చారు, అన్నదాత సుఖీభావ అందించారు, ప్రమాదంలో ఎవరైనా చనిపోతే 5 లక్షల రూపాయలు అందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ప్రజలు పడుతున్న కష్టాలు మేము చూసాం. పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ సిక్స్ ప్రకటిస్తాం జరిగింది. దాంట్లో మొదటి హామీ 5 సంవత్సరాల్లో నిరుద్యోగ యువతి యువకులకి 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడున్న కుర్రోడు అడుగుతున్నాడు డిఎస్సి గురించి. తమ్ముడు, డేట్ టైం రాసుకో, ప్రతి సంవత్సరం డిఎస్సి ఇచ్చే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. 5 సంవత్సరాల పద్ధతి ప్రకారం ప్రభుత్వ పోస్టులన్నీ మేము భర్తీ చేస్తాం. GO3 మళ్ళీ తీసుకొచ్చి ఎస్టీ సోదరులకి తాండాలో ఉద్యోగాలు కల్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఉద్యోగాలు వచ్చేదానికి కొంచెం సమయం పడితే ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఇస్తుంది. రెండోది, స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్ లో సంవత్సరానికి 15,000 రూపాయలు మన ప్రభుత్వం వేయబోతుంది. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత? 45,000 రూపాయలు మీ అకౌంట్ లో వేయబోతున్నాం. ఇంకా ప్రతి రైతుకి 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయం చేస్తాం. ప్రతి ఇంటికి ఉచితంగా ప్రతి ఏడా 3 గ్యాస్ సిలిండర్లు కూడా అందించబోతుంది మన ప్రభుత్వం. ఇంకా కత్తెల పొయ్యిలకి బాయ్ బాయ్ చెప్పే రోజులు తొందరలో రాబోతున్నాయి తల్లి. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా ఆర్ఓ సిక్స్ మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. ఎంతల్ని బాగుందా బాబు సూపర్ సిక్స్? అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం ఈ జగన్. 3 రాజధానుల పేర్లతో మన జీవితాలు 3 ముక్కలాటలు ఆడుతున్నాడు. ఏకంగా 3 కుటుంబాలకి లైసెన్స్ ఇచ్చాడు జగన్. ఒక కుటుంబం బోత్స కుటుంబం, 2 కుటుంబం వైవి సుబ్బారెడ్డి కుటుంబం, 3 కుటుంబం విజయసాయిరెడ్డి కుటుంబం. ఈ 3 కుటుంబాలు కలిసి ఉత్తరాంధ్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. ఎక్కడ ప్రభుత్వం భూమి దొరికితే కొట్టేస్తారు, ఎక్కడ పేద ప్రజలు భూమి దొరికితే కొట్టేస్తారు. అంతేందుకు చెరువులు కూడా భూ కబ్జాలు చేసే వ్యక్తులు ఈ 3 కుటుంబాలకు చెందిన వ్యక్తులు. ఈ సభాముఖంగా ఉత్తరాంధ్ర ప్రజలు నేను తెలుతున్నా, ఆనాడు పెద్దవాళ్ళు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ జగన్ ఏకంగా ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎవరు అధైర్యపడద్దు, 2 నెలలు ఉపయోగ పట్టండి, అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఉక్కు ఫ్యాక్టరీ కొనుగోలు చేస్తుంది అని ఈ సభాముఖంగా ఉత్తరాంధ్ర ప్రజలకు నేను హామీ ఇస్తున్నా. ఇంకా విజయనగరం జిల్లాకి జగన్ అనేక హామీలు ఇచ్చాడు, ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. మొదటి హామీ భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు. రామ్ తీర్థం ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు. గోస్తాని చంపావతి నదుల్ని అనుసంధానం చేస్తా అన్నాడు, చేశాడా? లేదు. ఇంకో పక్కన రాంభద్రపురం పెద్దగడ్డ ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు. ఇంకా పాలేరు నదిపై డ్యాము కూడా ఏర్పాటు చేస్తానని మాటిచ్చి మాట తప్పాడు ఈ సైకో జగన్.
అంతేకాదు స్వర్ణముఖి చిట్టిగడ్డపై బ్రిడ్జి కూడా నిర్మాణం చేస్తానని హామీచి మాట తప్పిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి జగన్. అసలు విజయనగరం జిల్లాని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ఎక్కడ చూసినా ఆనాడు తెలుగుదేశ ప్రభుత్వంలో వేసిన రోడ్లు, బ్రిడ్జులు, పక్కా గృహాలే ఈరోజు కంపడే పరిస్థితి. అంతెందుకు, సాలూరు నియోజకవర్గంలో 2014 తెలుగుదేశం పార్టీ గెలవబోయినా నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశాం. ఆనాడు హైవే కనెక్టివిటీ తీసుకొచ్చాం, ఓవర్ బ్రిడ్జ్లు, బైపాస్ కూడా ఏర్పాటు చేశాం. జిగిరాం జూత్ బిల్ ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆనాడు తీసుకొచ్చిందో ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూసేసే పరిస్థితి మనందరం చూసాం. ఈరోజు నియోజకవర్గంలో రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ అవన్నీ వేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఆనాడు సాలూరు పట్టణంలో ఉన్న నిరుపేద కుటుంబాలు పక్కా గృహాల్లో ఉండాలని ఎవ్వరు ఊహించిన విధంగా పక్కా ఇల్లు కూడా కట్టాం తల్లి. కనీసం ఆ పక్కా ఇల్లు ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. ఆనాడు 100 పడకల ఆసుపత్రి కూడా కట్టేదానికి నిధులు కేటాయించి పనులు ప్రారంభిస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అది వదిలేసింది. ఇక్కడున్న ప్రజలందరూ నేను అడుగుతున్నా, రాజన్న దొరగారిని మీరు 4 సార్లు గెలిపించారు. ఆయన ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. ఒక ఉప ముఖ్యమంత్రి గారు నియోజకవర్గం ఎలా ఉండాలి తల్లి? చెట్టుకేస్తే పనులు అవ్వాలి. కానీ రాజన్న దొరగారు ఇంకు లేని పెన్నండి. ఏంటది ఇంకు లేని పెన్ను? పాప ఆయన పెన్ను ఒప్పుకుంటారు.